అన్నీ ఎక్కువ మాట్లాడరు అందరికీ నమస్కారం అండి విశ్వవిఖ్యాత నట సారవభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి సార్ మీరు పక్కన ఉండే కొంచెం టెన్షన్ ఉంది సార్ ఆయన జై బాలయ్య ఆయన వందో పుట్టినరోజు శత జయంతి నాడు ఫస్ట్లీ అసలు ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు నన్ను ఆహ్వానించినందుకు బాలకృష్ణ గారికి అండ్ జనార్దన్ గారికి అండ్ ఇవాళ ఇక్కడికి వచ్చిన గెస్టులు చంద్రబాబు నాయుడు గారు రామ్ చరణ్ తేజ్ గారు అండ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన చాలామంది థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు పెద్ద అయిన సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన ఎలా నడిచేవారు ఎలా కూర్చునేవారు ఎలా మాట్లాడేవారు ఇది చూసే అదృష్టం మాకు ఎప్పుడూ దక్కలేదు ఇందాక చైతన్య శ్రీలీల చెప్పినట్టు కృష్ణుడు దేవుడు ఎలా ఉండేవాడు అంటే మాకు సీనియర్ ఎన్టీఆర్ గారిని చూస్తే ఇలా ఉండేవాడు అనిపించేది మాకు రాముడు దేవుడు ఎలా ఉండేవాడు అంటే సీనియర్ ఎన్టీఆర్ గారిని ఏదైనా సినిమాలో చూస్తే ఇలా ఉండేవాడు అనిపించింది సో దేవుడిని ఎప్పుడైనా తలుచుకున్నా మోర్ ఆర్ లెస్ మైండ్లో ఫస్ట్ ఒక ఇమేజ్ పడిపోయేదన్నమాట ఆయన ఎప్పుడూ ప్రత్యక్షంగా చూసే అవకాశం దొరకలేదు కానీ బాలకృష్ణ గారితో ఈ మధ్య ఏర్పడిన ఈ పరిచయం వల్ల ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు మేము చూడలేకపోయాము బట్ ఐ థింక్ మా జనరేషన్కి మీరే ఆ రిఫ్లెక్షన్ సార్ ఇక్కడికి ఇవాళ నన్ను పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి జై ఎన్టీఆర్ జై బాలయ్య థ్యాంక్ యూ అండి లెజెండరీ ఎన్బికే గారితోటి లెజెండ్ సినిమాని చేసి మా అఖండమైన విజయాన్ని అందించిన బోయపాటి శ్రీ